ప్రభుత్వం మీ ముందే కాదు ప్రభుత్వం ముందు కూడా ఉన్న ప్రధాన సమస్య బందర్ పోర్టు. దాదాపు రైతులంతా కూడా సరైన ప్యాకేజీ ఇవ్వని కారణంగా భూములు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఈ విషయంలో చంద్రబాబు గారు కానీ మిగతా ఎవరైతే చంద్రబాబు గారు అటాచ్ చేసిన మంత్రులు కొల్లు రవీంద్ర గారు కానీ ఆయన ఎంపీ నారాయణ గారు కానీ వీళ్ళంతా రైతులతో ఇప్పటికీ అనేక సమావేశాలు పెట్టారు, అనేక సార్లు రైతులను విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ రైతులు ఎందుకో ఆసక్తి కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో బందర్ పోర్టుకు భూములు సేకరించడం అనేది ఎప్పట్లోగా పూర్తవుతుందంటారు? దానికి ఏమైనా ప్యాకేజీ పెంచమని కానీ లేకపోతే ఈ ప్యాకేజ్ సరిపోదని కానీ మీరు మరో ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా చెప్పడం జరిగిందా, లేకపోతే అదే ప్యాకేజీతో మీరు ముందుకెళ్తే సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ప్యాకేజ్ మ్యాక్సిమం ప్యాకేజ్ ఇచ్చాము, ఎందుకంటే అందరం కూర్చొని పంపించాము, ప్రభుత్వం కూడా దాన్ని తీసుకొని పాజిటివ్గా తీసుకొని అప్రూవ్ చేశారు. 25 లక్షల రూపాయలు ఎకరాకు ఆల్రెడీ మేము గవర్నమెంట్ ల్యాండ్ 3000 ఎకరాలు ఇచ్చేసాము. ఇప్పుడు పూలింగ్లో ప్లస్ ల్యాండ్ పర్చేజ్లో 1000 ఎకరాలు పూర్తయింది, కాబట్టి 4000 ఎకరాలు అయిపోయింది. ఇంకేం లేదు, మా దగ్గర ఉండేది 1000 ఎకరాలు మాత్రమే. 5000 ఎకరాలు ఇచ్చేస్తే వాళ్ళు పనులు ప్రారంభిస్తారు. మాకు ఎంట్రన్స్లో కొద్దిగా చేస్తున్నాము. మా ఉద్దేశం ప్రకారం ఇంకొక 10-15 రోజుల్లో బందర్ పోర్టుకి పూర్తి భూ సేకరణ అంటే భూ కొనుగోలు అనేది పూర్తి అయిపోయి బై ఆల్ మీన్స్ డిసెంబర్ 21కి తప్పనిసరిగా పనుల ప్రారంభోత్సవం. అంటే శంకుస్థాపన కాదు, 5000 ఎకరాలు అది 4000 ఎకరాలే చాలు, కానీ వాళ్ళు 5000 ఎకరాలు ఎంట్రన్స్తో సహా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారమే ఇప్పటికే 4000 పూర్తి చేసాం. 80% పూర్తి అయిపోయింది, ఇంకా 20% అనేది సునాయాసంగా 15వ తారీఖు లోపల సునాయాసంగా రోజుకు 100 ఎకరాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రైతులంతా అందరూ ముందుకు వస్తున్నారు. అంటే మనము వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, తప్పులు చేయకూడదు. ఎందుకంటే రోజుకు 100 ఎకరాలే పెట్టుకున్నాం. మా దగ్గర ఇంకా టైం 20 రోజులు ఉంది, మాకు 20 రోజులు అవసరం లేదు, 15 రోజులే చాలు. డిసెంబర్ 15తో దానికి క్లోజ్ చేసి డిసెంబర్ 21వ తారీఖున పనుల ప్రారంభోత్సవం వాళ్ళతో మాట్లాడి, డెవలపర్తో డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్తో మాట్లాడి డిసెంబర్ 21కి 100% ఈ నెలలో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అది కానీ పూర్తయితే ఇండస్ట్రియల్ కారిడార్ ఆటోమేటిక్గా వస్తుంది. కాన్కార్ వాళ్ళు కూడా 1000 ఎకరాలు రెడీగా చూసుకున్నారు, కంటైనర్ కార్పొరేషన్. కాబట్టి బందర్ కానీ పనులు ప్రారంభించడం జరిగితే మొత్తం ఇన్మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన అవుట్ మైగ్రేషన్ రివర్స్లో ఇన్మైగ్రేషన్కి వస్తుంది, రైల్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. 100% నెక్స్ట్ ఇయర్కి బందర్ ఒక గోల్డెన్ పీరియడ్లోకి ఎంటర్ అవుతూ పోతుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి పనులు ప్రారంభించాము అంటే పరిశ్రమలు విపరీతంగా ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయగలిగితే, ఇప్పటి వరకు జరిగింది ఒక తంతు, ఇప్పటి నుంచి జరగబోయే 2-3 నెలలు చాలా క్రూషియల్ పీరియడ్ అన్నమాట. 100% మేము బందర్ని పూర్తి చేసి తీరుతాం.